ఏ హాయ్ ఫ్రెండ్స్, కలియుగం 2025లో అంతం కాబోతుందా? విష్ణు యొక్క పదావతారం కల్కి అవతారం అని చెప్పి మనలో చాలా మందికి తెలుసు. అయితే ఆయన ఇప్పటికే జన్మించారా? కలియుగం ఎండింగ్ లోని కల్కి అవతారం జన్మించబోతున్నాడని చెప్పి మనలో చాలా మంది ఆలోచిస్తూ ఉండాలి. అయితే జన్మించారా? ఎక్కడ? ఆ విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ జేజే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలియుగం యొక్క మొత్తం టైం పీరియడ్ 436,000 సంవత్సరాలు. అయితే మనకు తెలిసినంత వరకు త్రేత మరియు ద్వాపరయుగాల టైం పీరియడ్ కూడా 1,96,96,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు. అంటే మనకు తెలిసింది ఏంటంటే యుగాల యొక్క టైం పీరియడ్ లక్షల్లో ఉంటుంది. కానీ చాలా ఆధారాలు ఏం చెప్తున్నాయి అంటే ద్వాపరయుగం యొక్క టైం పీరియడ్ 5,000 సంవత్సరాలు, త్రేతయుగం యొక్క టైం పీరియడ్ 7,000 సంవత్సరాలు తెలిసింది. అంటే ఇక్కడ యుగ టైం పీరియడ్ కొన్ని 1,000 సంవత్సరాల్లోనే అంతం కాబోతుందని తెలుస్తుంది. అంటే ఈ లెక్కల్లో చూసుకుంటే మనం కలియుగం కూడా 1,000 సంవత్సరాల్లో ముగిసిపోతుందా? నేను ఇక్కడే మీకు ఇంకొక షాకింగ్ విషయం చెబుతాను. సద్గురు ప్రకారం కలియుగం ఆల్రెడీ అంతమైపోయింది. ప్రస్తుతం మనం ద్వాపరయుగంలో జీవిస్తున్నాం. 2082వ సంవత్సరంలోని ద్వాపరయుగం కూడా అంతం కాబోతుంది. ఆ తర్వాత మనం త్రేతాయుగంలోకి చేరుకుంటాం. ఈ వీడియో రీసెర్చ్ టైంలోని నేను కనుక్కున్న కొన్ని ఆధారాన్ని పరిశీలించి అసలు అందులో ఉన్న నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విషయాలన్నిటి వెనకాల ఉన్న మెయిన్ మోటివ్ ఏంటి? కల్కి అవతారం ఎప్పుడు పుడతాడు అండ్ కలియుగం ఎప్పుడు ఎండ్ అవబోతుంది? మనం ముందుగా సద్గురు గారితో ప్రారంభిద్దాం. సద్గురు గారి ప్రకారం అయితే కలియుగం ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ప్రస్తుతం మనం ద్వాపరయుగంలో జీవిస్తున్నాం. మనం తర్వాత త్రేతాయుగంలోకి చేరుకుంటాం. సద్గురు గారి మాటలు విన్నాక నేను వాటి కోసం రీసెర్చ్ చేసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే సద్గురు గారి తీరు నిజమని చెప్పే 2 ఆధారాలు నేను కనుక్కున్నాను. అందులోని మొదటిది అంటే చాలా ఇంపార్టెంట్, వేదాలు. వేదాల ప్రకారం యుగం అంటే 12,000 సంవత్సరాలు, కానీ కలియుగానికి మాత్రం 1,200 సంవత్సరాలు మాత్రమే అని చెప్పారు. అదేంటది, యుగం అంటే 12,000 సంవత్సరాలు కానీ కలియుగం అంటే 1,200 సంవత్సరాలు. షాకింగ్ గా ఉంది కదా? అండ్ వేదాల ప్రకారం అయితే కలియుగం ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఇంకా సద్గురు గారి మాటలు నిజమని చెప్పే 2 ఆధారాన్ని కూడా మనం చూద్దాం. శ్రీ పరమహంస యోగానంద గారి యొక్క గురువైన శ్రీ యుక్తేశ్వర్జీ గారు రాసిన ది ఓలీ సైన్స్ అనే పుస్తకం. ఈ పుస్తకం పరిశీలిస్తే ఇందులో యుగం అంటే 12,000 సంవత్సరాలు రాశారు, కానీ యుగం యొక్క చక్రం 24,000 సంవత్సరాలు అని చెప్పి రాశారు. అంటే దాని అర్థం మనం మొదటగా సత్యయుగం నుంచి కలియుగానికి, ఆ తర్వాత కలియుగం నుంచి సత్యయుగానికి చేరుకుంటాం. అంటే సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకోవడానికి 12,000 సంవత్సరాలు, కలియుగం నుంచి సత్యయుగానికి చేరుకోవడానికి 12,000 సంవత్సరాలు. ఈ లెక్క చూసుకుంటే యుగ చక్రం అనేది 24,000 సంవత్సరాలు పర్ఫెక్ట్ గానే ఉంది. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే భూమి మీద ఏ మార్పు కూడా సడన్ గా జరగదు. అంటే ఈ రోజు కలియుగం అంటే రేపుటికి రేపు అంతా సడన్ గా మారిపోయి రేపుటికి రేపే సత్యయుగం స్టార్ట్ అయిపోదు. కాలంతో పాటు నెమ్మదిగా విషయాలన్నీ మారుతూ వస్తాయి. మనం సైన్స్ పరంగా చూస్తే మన భూమి యాక్సెస్ ప్రతి 24,000 సంవత్సరాలకు ఒకసారి ఒక పూర్తి సర్కిల్ చేస్తుంది. ఇలా ఈ ప్రతి 24,000 సంవత్సరాల్లో ప్రతి సీజన్ పర్ఫెక్ట్ గా సేమ్ గా రిపీట్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం గ్రీకు యొక్క పురాతన బుక్స్ కూడా గమనిస్తే అందులో భూమి 24,000 సంవత్సరాలు పూర్తి సర్కిల్ కంప్లీట్ చేయడాన్ని వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఇయర్ గా చెబుతారు. దీని ఆధారంగా చేసుకొని మన 2 యుగాలు ఒకదాని తర్వాత ఇంకోటి ఉంచితే అప్పుడు కలియుగం యొక్క మొత్తం టైం పీరియడ్ 2,500 సంవత్సరాలు. అంటే దాని అర్థం కలియుగం వస్తుందంటే ఆల్రెడీ ఇంకొక కలియుగం ముగిసింది అనుకోవాలా? కానీ ఇక్కడే నేను ఇంకొంచెం డీప్ గా రీసెర్చ్ చేసి ఇది పూర్తిగా తప్పని నిరూపించడానికి ఇంకొక 2 ఆధారాలు నేను కనుక్కున్నాను. అందులో మొదటిది పురాణాలు అయితే, రెండవది భగవద్గీత. పురాణాల్లోని దివ్య సంవత్సరం కోసం ఒక కాన్సెప్ట్ ఉంది. వేదాల్లో యుగాల యొక్క టైం పీరియడ్ 12,000 సంవత్సరాలు, యాక్చువల్ గా అది 12,000 దివ్య సంవత్సరాలు. ఇక్కడ దివ్య సంవత్సరం అంటే మన భూమి మీద లెక్కల్లో చెప్పుకోవాలంటే 360 సంవత్సరాలు. ఈ లెక్కల్లోని కలియుగం యొక్క టైం పీరియడ్ మన భూమి లెక్కల్లో చెప్పుకోవాలనుకుంటే 1,200 ని 360తో గుణించి చూస్తే 432,000 సంవత్సరాలు వస్తుంది. అంటే 2 యుగాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తుంది అనుకుంటే అప్పుడు కలియుగం యొక్క మొత్తం టైం పీరియడ్ 864,000 సంవత్సరాలు అవుతుంది. సో ఇది తప్పు. సో ఇది తప్పని ప్రూవ్ చేసే 2 ఆధారం కల్కి పురాణం అండ్ భగవద్గీత. కల్కి పురాణంలోని కల్కి అవతారం గురించి చాలా డీటెయిల్ గా చెప్పబడింది. భగవద్గీతలో కూడా కృష్ణుడు ప్రతి యుగం చివరిలోని తన అవతారం మార్చుకొని పాపాలను కడిగేసి ధర్మశాపనం చేస్తాడని చెప్పి చెప్పబడింది. అలా చూసుకుంటే మన కలియుగంలో కలికి అవతారం ఇంకా పుట్టలేదు, కాబట్టి కలియుగం ముగింపు ఇంకా జరగలేదని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే మరి కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? ఒకవేళ మనం ద్వాపర మరియు త్రేతాయుగాల టైం లైన్ పర్ఫెక్ట్ గా తెలుసుకోగలిగితే అప్పుడు మనం కలియుగం ఎప్పుడు అంతమవుతుందో పర్ఫెక్ట్ గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే యుగాల టైం పీరియడ్ వేదాలు మరియు పురాణాలను ఫాలో అవుతాయి. ఇది నిజము కాదో తెలుసుకోవడానికి మనం రామాయణం మరియు మహాభారతంలో ఇచ్చిన ఆస్ట్రోనామికల్ డేటా హెల్ప్ తీసుకుందాం. రామాయణంలోని శ్రీరాముడు పుట్టిన గ్రహస్థానాలు ఇవ్వబడ్డాయి. ఆ గ్రహస్థానాలను మనం ప్లానిటోరియం అనే ఒక వెబ్సైట్ లో పెట్టి చూస్తే ఆ తేదీ క్రీస్తు పూర్వం 10,05,114గా వచ్చింది. అంటే సుమారు 7,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందని మనం అనుకోవచ్చు. అదే విధంగా 18 రోజుల మహాభారత యుద్ధంలోని 2 గ్రహణాలు ఉన్నాయని
మనకు మహాభారతంలో చెప్పబడింది. 18 రోజుల్లో 2 గ్రహణాలు అంటే ఒకటి సూర్యగ్రహణం అనుకుంటే ఇంకోటి చంద్రగ్రహణం అనుకోవచ్చు. 18 రోజుల్లో 2 గ్రహణాలు అది కూడా చాలా తక్కువ టైంలో. ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి నేను రీసెర్చ్ చేసినప్పుడు గత 5 సంవత్సరాల్లో ఇది చాలా సార్లు జరిగింది. కానీ అందులో 6 సార్లు టైం పీరియడ్ మాత్రమే మహాభారత యుద్ధానికి సరిపోతుంది. దీని నుంచి రామాయణం మరియు మహాభారతం మధ్య టైం గ్యాప్ 2000 సంవత్సరాలు అని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ ప్లానెట్స్ చాలా సంవత్సరాలు ఒకేవేళ చాలా సార్లు రిపీటెడ్ గా తిరుగుతూ ఉంటాయి. సో మనం దీని ఫైనల్ కంక్లూజన్ గా అనుకోలేము. సో ఇప్పుడు మనం పురవస్తు శాఖ యొక్క ప్రూఫ్స్ ఎలా తీసుకుందాం. పురవస్తు శాస్త్రం ప్రకారం అయితే మన దగ్గర 2 ఆధారాలు ఉన్నాయి. అందులో ఒకటి రామసేతు. రామసేతు కార్బన్ డేటింగ్ ద్వారా సుమారు 7,000 నుంచి 8,000 సంవత్సరాల వయసు ఉండవచ్చు అని తెలిసింది. ఇంకా 2వది ద బే ఆఫ్ ద్వారకా నగరం యొక్క ఆవిష్కరణ. దీని ప్రారంభ కార్బన్ డేటింగ్ వివిధ గ్రంథాల నుంచి కనుగొనబడింది. ఆ నగరానికి కనీసం 9,000 నుంచి 10,000 సంవత్సరాల వయసు ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ ద్వారకా నగరం రామసేతు కంటే పురాతనమైంది. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే యుగాలు చాలా మిలియన్ సంవత్సరాలుగా టైం ఫ్రేమ్ ని ఫాలో అవట్లేదని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అయితే మరి కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? ఇంకా మనం ఫైనల్ గా చూడాల్సిన ఒకే ఒక ఆధారం భవిష్య మాలిక. సుమారు 600 సంవత్సరాల క్రితం ఒడిశాలోని 5 సాధువుల బృందం కలిసి భవిష్య మాలిక అనే పుస్తకాన్ని రాశారు. వారిలో ఒకరు రివిదృష్టి కలిగి ఉన్న శ్రీ అచ్యుతానంద దాసు ఒకరు. ఆయన తన దివ్యదృష్టితో కలియుగంలో జరగబోయే అనేక కార్యక్రమాల్ని ముందుగానే ఊహించి రాశారు. ఆ ప్రెడిక్షన్స్ లో కొన్ని తప్పుగా నిరూపించబడ్డాయి, కానీ చాలా వరకు నిజమైన ప్రెడిక్షన్స్ కూడా అందులో ఉన్నాయి. అలాగే పుస్తకంలోని కలియుగ దమ్ గురించి కూడా రాశారు. మనకి చార్ధమ్ అని చెప్పి 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి బద్రీనాథ్, ద్వారకా, పూరి ఇంకా రామేశ్వరం. వీటిలో మనం పూరిని తీసుకుందాం, ఎందుకంటే కృష్ణుడి గుండె పూరిలోనే ఉంది. ఈ పూరి ఆలయం కలియుగం చివరిలోని నీటిలో మునిగిపోతుందని చెప్పి ఆ పుస్తకంలో రాశారు. అలాగే కలియుగంలో చివరి యుద్ధం ఖట్టర్ లోని ఒక గుహలో జరుగుతుందని కూడా ఇందులో రాశారు. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన కలియుగం ఎప్పుడు అంతమవబోతుందో ఒక డేట్ని కూడా అందులో రాయడం జరిగింది. ఆయన ప్రకారం ఇవన్నీ 2020 నుంచి 2025 మధ్య జరుగుతాయి. అంటే 2025 నాటికి కలియుగం అంతమవబోతుందా? పూరి జగన్నాథ్ యొక్క ఆలయం కలియుగం యొక్క ఆనకట్ట కాబట్టి మన పూర్తిగా ఈ పుస్తకాన్ని కొట్టి పడేయలేం. ఎందుకంటే మహాభారతం చివరిలోని కృష్ణుడి యొక్క మానవ రూపం మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని దహనం చేసినప్పుడు ఆయన శరీరం మొత్తం కాలిపోతుంది, కానీ గుండె మాత్రం కొంచెం కూడా కాలలేదు. అది సాధారణమైన గుండె కానందున అలా జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ అనుకున్నారు. ప్రజలందరూ దాన్ని విచిత్రంగా చూస్తూ ఉండగా ఆ గుండె ఒక్కసారిగా వైబ్రేట్ అవుతూ గాల్లోకి లేచింది. అది చూడడానికి నార్మల్ గుండెలా అయితే లేదు, అది ఒక స్టోన్ లాగా ఫుల్ గా వైబ్రేట్ అవుతూ కాంతిని మెరిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ గుండెని పూరి జగన్నాథ్ యొక్క ప్రధాన విగ్రహం అయిన చెక్క విగ్రహంలో ఉంచుతారు. అందుకే పూరిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా కరెంట్ కట్ చేసేస్తారు. ఎందుకంటే ఆ టైంలో కృష్ణుడి గుండెని జగన్నాథ్ యొక్క పాత విగ్రహంలోంచి తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఎందుకు మారుస్తారంటే టైం గడుస్తున్న కొద్దీ ఆ గుండె వల్ల చెక్క విగ్రహం పాడవుతుంది, అందుకే గుండె అలా 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. కాబట్టి ఫస్ట్ గా ఈ వీడియోలో చెప్పిన ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ బట్టి కలియుగం ఇంకా ముగియలేదని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే 2వ కంక్లూజన్ ఏంటంటే కలియుగం ముగి పనేది 432,000 సంవత్సరాల తర్వాత కాదు, అది ఇంకా ముందుగానే జరగవచ్చు. ఇంకా ఫైనల్ గా కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? ఈ ప్రశ్నకు మనం ఎలాంటి ప్రూఫ్స్ కనుక్కోలేదు, కానీ భవిష్య మార్గ ప్రకారం అయితే 2025 నాటికి కలియుగం ముగుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.